एबी लोकल टीवी न्यूज़ की स्वागत हम मुंदगा मुख्य अंशाल इल्लीगल एक्टिविटीज़ नो सहिं चेदलेदु एसआई को वार्निंग इच्छना मंत्र मेकपाटी గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రామ్ లో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి జిల్లా స్థాయి సభలో నాయకుల పిలుపు గాజువాక వాస్వి క్లబ్ లో ఘనంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరియు మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఆత్మకూరు శాసనసభ్యులు భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి చేజర్ల మండలంలో పర్యటించారు చేజర్లలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని పలు సమస్యల గురించి చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచి ఇస్తుందన్నారు అలాగే చేజర్ల మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తన నియోజకవర్గంలో దేనినైనా సహిస్తాను గానీ అసాంఘిక కార్యక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే సహించేది లేదంటూ అన్నారు మరోసారి ఇసుక అక్రమ రవాణా విషయం తన దృష్టికి వస్తే వెంటనే మీపై యాక్షన్ తీసుకుంటానని స్థానిక ఎస్ఐకు హెచ్చరించారు నేను దేనైనా టాలరేట్ చేస్తానని ఇల్లీగల్ యాక్టివిటీ అయితే మాత్రం టాలరేట్ చేయను ఐ యామ్ వెరీ క్లియర్ ఈ సబ్జెక్ట్ లో నేను చాలా స్పష్టంగా ఉంది దీంట్లో ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం తప్పనిసరిగా ఐ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ యాక్షన్ తీసుకున్న తర్వాతనే నేను ఐ విల్ నాట్ ఈవెన్ మీకు రీజనింగ్ కూడా నేను టైం ఇవ్వను ఈ మండలంలో ఏమన్నా అవకతవకలు జరుగుతానంటే ఫస్ట్ మీదే రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే నేను పర్మిషన్ ఒఫిషియల్ గా ఇస్తాను కానీ ఇల్లీగల్ గా ఎవరైనా అట్లా అని చెప్పి రైతులు చేసి ఎవరు టెంపర్లు పెట్టి ట్రాక్టర్లు బరి ట్రాక్టర్లు పెట్టించుకొని వాళ్ళు వాళ్ళు మాత్రం అలాంటి కంప్లైంట్ వస్తే ఫస్ట్ నేను మీద యాక్షన్ తీసుకుంటాను గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పట్టణంలోని 15వ వార్డు నందు పర్యటించారు ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యల పరిష్కార దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించి ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి తన్ను గాని తన కుమార్తెను గాని కలిసి వారి సమస్యలను తెలియజేస్తే వారి సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతానని ప్రజలకు తెలియజేశారు తోపుడు పొందిస్తున్నాను దాదాపు 10 తోపుడు పొందిస్తున్నారు మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ కూడా యూట్యూబ్ జరుగుతుంది ఎందుకంటే పేదవాళ్ళ పాపం చిన్న చిన్న షాపుల్లో పెట్టుకోలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక చిన్న షాపుల్లో పెట్టుకొని అమ్మలేని పరిస్థితుల్లో తోపుడు పొందాలనుకున్నారు వాళ్ళందరూ కూడా యూట్యూబ్ జరుగుతుంది ఇదే వార్డులో అన్ని దగ్గర చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఈ వార్డులో చిన్న చిన్న కుంట సమస్యలు కొన్ని బోర్లు ప్రాబ్లం అయితే బోర్లు కూడా ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని కలవటం వల్ల మా ముస్లిం సోదరులందరూ కూడా ముస్లిం సోదరులు పెళ్ళంటే నేను మీ అందరి కలిసి మామగారు సాయం చేస్తున్నాను మామగారు ఈ వీధిలో వచ్చితే ఎక్కడ అనేది ఈరోజు నాకు చూసుంటారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ బాగుండాలి కాలాస్త్రి ప్రజలందరూ బాగుండాలి ఈ సంవత్సరం అందరికీ ఆ ఈస్పూడు అల్ల వాదరు అందరూ కూడా అందరి ప్రజల్ని కాపాడాలి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లాలోని కేవీబీపురం మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షులు మునిశేఖర్ అధ్యక్షతన మండల్ ఇన్ఛార్జ్ బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ శ్రీ చంద్రప్ప గారి ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తలతో కలిసి వారి సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించడం జరిగింది అనంతరం చంద్రప్ప భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దేశంలో అభివృద్ధి పరంగా జరుగుతున్న భారీ మార్పులు ప్రతి ఒక్కరికి నేరుగా అందుతున్న సంక్షేమ ఫలాలు కోవిడ్ ను ఎదుర్కొన్న విధానం మోదీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మన దేశ ప్రతిష్ట వంటి విషయాలను తెలియజేసి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు మాత్రం మనకి రెండే రెండు సీట్లు రావడం జరిగింది ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్ లో ఉన్నటువంటి వరంగల్ రెండోది వచ్చి గుజరాత్ లో ఈ రెండు సీట్లు వచ్చాయి ఆ రెండుతో ప్రారంభమయ్యి ఈ రోజు 303 ఇండిపెండెంట్ గా కలిసి 351
ఇండియే కూటమితో 2351 రాబోయే రోజుల్లో 400 కూడా పైచిలకు దాటుతుందని చెప్పి మనం అందరం కూడా ఆశాభావంతో భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరం అని చెప్పి పనిచేస్తున్నారు దేశంలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా గుర్తించారు ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ మనకి నాయకత్వం వచ్చినటువంటి 2014 లో మనకి ఎవరైతే నాయకులు వచ్చారో ఆ నాయకుడు ఈ రోజు మన దేశాన్ని ఇంత ముందు అందరూ చూపించబడేది ఏంటంటే ఇది అడుక్కునే దేశము పేద దేశము ఈ ఊర్లు ఈ దేశంలో కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు వికలాంగులు పేదవాళ్ళు భోజనానికి జరగని వాళ్ళు ఇట్లా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళు నాగర అనాగరికులుగా మనల్ని ముద్రించి అనేక రకాల బెనిఫిట్స్ బయట దేశాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఎన్జిఓల రూపంలో వాళ్ళు తీసుకొని తింటూ కొంత డబ్బులు ఇస్తున్నట్టు జరిగేది అదంతా పోయి ఈ దేశము గతంలో విశ్వశక్తిగా ఉన్నటువంటి ఒక గౌరవ విశ్వగురువుగా ఉన్నటువంటి ఒక దేశము ఆ దేశం యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొని రావాలి అని మోడీ గారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటయ్య సీనియర్ నాయకులు వెంకటమణి యాదవ్ మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం మండల ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణయ్య మునిరాజ కార్యదర్శి రమణయ్య మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు వెంకటరమణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బాలకృష్ణ ఉపాధ్యక్షులు గోవర్ధన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు హరినాయుడు యువ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ స్వచ్ఛ భారత్ కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు గాజువాక వాసవి సేవ సదన ఆవరణలో గాజువాక వాసవి క్లబ్ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్కే మోహన్ లక్ష్మి సిల్వర్ స్టార్ ఎం రవికుమార్ కేసీజీఎఫ్ పెడమల రామారావు విచ్చేసి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిపించారు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గడిచిన ఈ సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాల కారణాల వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయము సంఘం ద్వారా అందజేశామని రాబోయే రోజుల్లో కూడా కొత్త కమిటీ వారు సంఘాన్ని బాగా అభివృద్ధి చేసి సంఘానికి మంచి పేరు ప్రదర్శనలు తేవాలని కోరారు పెద్దరాశ్వరంతో మా కమిటీ సభ్యులందరూ కలిసిమెలిసి ముందుకెళ్ళాలని సార్ నా పేరు వెంకట రమేష్ రాజువాక్ సెంట్రల్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్ అధ్యక్షత ఎన్నికైనాను మేము చేసే కార్యక్రమాలు అన్నీ కూడా పెద్దవారికి అండ్ అనాథ వాళ్ళకి అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ చలివేంద్ర కేంద్రాలు మొత్తం ఇతరితర ప్రోగ్రాలు అన్నీ కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్తారు మాకు క్లబ్ తరఫున అవన్నీ కూడా పాటిస్తూ ఆచరిస్తూ క్లబ్ సభ్యుల తాలూకు సహాయ సహకారంతో ముందుకు నడిపిస్తారు ఇది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈరోజు కొత్తగా 6 క్లబ్ల ప్రెసిడెంట్స్ని ఎన్నిక చేసుకుని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు గాజువాక క్లబ్ వాళ్ళు అలాగే 1961లో 11 మందితో మొదలుపెట్టిన ఈ ఆర్గనైజేషన్ ఈరోజు 100,000 మెంబర్స్ని దాటి చాలా సర్వీస్ ప్రోగ్రాములు చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీ గర్వంగా ఫీల్ అవుతున్నాము అంటే చేసేది వైశ్యులు మేమైనా సర్వీస్ మాత్రం అన్ని అందరికీ చేస్తాం మా ముఖ్య లక్ష్యము అలాగే ఇందులో ఫెలోషిప్ లీడర్షిప్ అండ్ సర్వీస్ అనేవి మూడు మా ముఖ్య చేయాలన్నమాట అలాగే నిన్న కోవిడ్ టైంలో ఫుడ్ ప్యాకెట్స్ కానీ అంతిమ సంస్కార యాత్రలు కానీ అలాగే మా దాంట్లో వాసవి సురక్ష పథకం అనే ఒక స్కీమ్ ఉందండి ఇన్సూరెన్స్ 4 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్లో ఎవరైతే ఇందులో మెంబర్స్గా ఉండి చనిపోయిన వారికి ఆ డబ్బులు అందజేయటం జరిగింది సో ఇక్కడ కూడా ఈ సంవత్సరం గాజువాక వాళ్ళు చాలా బాగా చేసి రోలింగ్ షీల్డ్ తెచ్చుకున్నారు ఇక్కడ యూనిటీ తోటి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఈరోజు మా ఈ 1500 క్లబ్లు ఇంటర్నేషనల్లో కూడా మాకు సర్వీసులు ఇస్తున్నారు అలాగే కొత్తగా మేము లీడర్షిప్లో కానీ ఈ క్లబ్స్ అంటే ఆన్లైన్ కూడా క్లబ్స్ చేస్తున్నామన్నమాట లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఫెలోషిప్ తోటి దీంట్లోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంత ముందుకు అంచెలంచెలుగా ఎదగటం అందులో సభ్యులుగా మేము చేస్తున్న సేవలకి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి సో ఇక్కడున్న గాజువాక సభ్యులందరికీ కొత్తగా టీం ఉన్నవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో ఇంకా ముందు ముందు కూడా చాలామందిని మేము మా స్కీమ్స్ కానీ మా ఈ శ్రేయోభిలాషి ఉన్నాయండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి సరస్వతి విద్యా పథకాలు ఉన్నాయి ఇలా చాలా చాలా రకాలుగా మేము సర్వీస్ చేస్తున్నాము ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఇందులో సభ్యులుగా చేర్చి సేవలు అందించాలి అనేది మా ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం గవర్నర్గా 2022లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్కి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను
కార్యక్రమంలో ప్రెసిడెంట్ వరదాకృష్ణ, సెక్రటరీ కె రామకృష్ణ, కోశాధికారి సూర్యారావు, వాస్వి క్లబ్ గాజువాక, సెంట్రల్ వాస్వి క్లబ్ వనిత గాజువాక, వాస్వి క్లబ్ గాజువాక కపుల్స్, వాస్వి క్లబ్ నవ నిర్మాణ, వాస్వి క్లబ్ గాజువాక, వాస్వి క్లబ్ మినిస్ట్రీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు అత్యాధునిక కోరి రోబోటిక్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. రామ్నగర్లోని ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో సుమారు 6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కోరి రోబోటిక్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం 2,20,000 రూపాయల ఖర్చుతో కీళ్ల మార్పిడి చేసుకుని అదే రోజు నడుచుకుని వెళ్లే విధంగా వినూత్న రీతిలో ఆపరేషన్ చేసేందుకు ఈ మిషన్ వీలుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా EHS ద్వారా ఉచిత వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ యాజమాన్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక రోబోటిక్ మెషిన్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది US లో January 2021 లాంచ్ చేశారు. ఇది స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ తన ఓన్ రీసెర్చ్ ప్రొడక్ట్. అంతకుముందు రోబోటిక్ మెషిన్ అంటే చాలా పెద్దగా ఉండేది, దాన్ని ఆ మెషిన్ని వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేవి. కుడి కాలు నుంచి ఎడమ కాలుకి మార్చేటప్పుడు, ఒక ఆ పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి షిఫ్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా అయ్యేది. దీని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 5 ఇయర్స్ డెడికేటెడ్ రీసెర్చ్తో ఈ కొరి మెషిన్, కాంపాక్ట్ మెషిన్, హైలీ సెన్సిటివ్ మెషిన్, హైలీ యాక్యురేట్ మెషిన్ కింద దీన్ని తీసుకొచ్చారు. ఇది US లోనే ఫస్ట్ టైం January 2021 లాంచ్ అయింది. దీంతో మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తర్వాత వేరే ఆపరేషన్ థియేటర్లో షిఫ్ట్ చేసి చేయగలగడం, అదే కాకుండా వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయగలిగే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఒకప్పుడు ఏదైతే 100 కేజీలు 150 కేజీలు ఉండే మెషిన్ను 30 కేజీస్కి తీసుకొచ్చి దాన్ని హైలీ కాంపాక్ట్ చేసి తీసుకొచ్చారు. ఇది ఈ మెషిన్ మన అభిరెడ్డి గారి డ్రీమ్, తర్వాత మా ఆర్థోపెడిక్ టీమ్ డ్రీమ్. మేము 7 ఆర్థోపెడిక్ సర్జన్స్ కలిసి పనిచేస్తాం డిఫరెంట్ ఫీల్డ్స్లో. వీ వాంటెడ్ టు ద బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇట్ ఆర్థోపెడిక్స్లోనేమో ఇట్ స్పోర్ట్స్ ఇంజరీ ఉంది, తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్స్ ఉంది, ఇట్ స్పైన్ సర్జరీస్ ఉన్నాయి, అలాగే అడ్వాన్స్ ట్రామా కేర్ ఉంది. ఇలా ఎన్నిటిలోని 7 ఆర్థోపెడిక్ సర్జన్స్ మేటి ఆర్థోపెడిక్ సర్వీసెస్ మన ఆంధ్ర వైజాగ్ ప్రజలకి అందించాలని చెప్పేసి ఈరోజు మేము కొరి మెషిన్ లాంచ్ చేసాము. ఫ్యూచర్లో మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా ఇటువంటి అత్యాధునిక పరికరాలు తీసుకొస్తామని, సర్వీస్ చేస్తామని మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ మెషిన్ ద్వారా నీ రీప్లేస్మెంట్ అన్నది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధినేత అబ్బుల రెడ్డి, డాక్టర్ సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రైతులు నేరుగా మిల్లర్లను సంపాదించడం సరికాదని, తమ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలకే కొనుగోలు చేస్తాయని సంయుక్త కలెక్టర్ విజయ సునీత రైతులకు సూచించారు. రైతు కళ్ళాల వద్దే ఆర్బీకే టెక్నికల్ సిబ్బంది అన్ని పరీక్షలు జరిపి నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని జేసీ స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన హమాలీలు, రవాణా, గన్ని బ్యాగులు ప్రభుత్వమే సమకూరుస్తుందని, దళారీలను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆమె హితవు పలికారు. జేసీ క్యాంప్ కార్యాలయంలో డయల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని మంగళవారం జేసీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేగిడి ఆమదాల వలస మండలం సరసనపల్లి గ్రామం నుండి శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడుతూ, తమ ధాన్యం కొనుగోలులో ఆర్బీకే సిబ్బంది పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా జేసీ స్పందిస్తూ రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఆర్బీకేలపై ఉందని, ఆ విధంగా చేయకుండా రైతులను తప్పుదోవ పట్టించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి జయంతి, ఏపీ మార్కెట్ఫెడ్ జిల్లా మేనేజర్ కేయుపి రమణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఆర్బీకే సంప్రదించారా? రాజమండ్రంలో ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. మీ ఆర్బీకేలో మరి ఎందుకు స్టార్ట్ అవ్వలేదో నేను ఇన్క్వైరీ చేసుకుంటాను. మరి ఈ మండలానికి సంబంధించి ఏపీఎస్ఏలు పనిచేస్తున్నాయి, వాళ్ళతో మాట్లాడి వెంటనే కొనిపించి ఏర్పాటు చేస్తామండి. మీరు ఏ ధాన్యం పండించారు? ఏ రకం, ఏ వెరైటీ పండించారు? చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని MEO లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో MEO మాట్లాడుతూ లూయీ బ్రెయిలీ గొప్పదనం గురించి మరియు ఆయన చేసిన సేవల గురించి పిల్లలకు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పిల్లలకి నోట్బుక్లు, పెన్సిళ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటనారాయణ చౌదరి, శ్యామలాదేవి, వెంకట రాజేశ్వరి, సిఆర్పి శ్యామల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. मरी कार्यक्रम समग्र शिक्षा चितूर वार आध्यों में निर्वहित समग्र शिक्षा द्वारा निर्वहित मंच कार्यक्रम मरी आना लूई ब्रेल अंदर पुटी मिगता वारा निराश निश्रुतक तन जीवित तन तेटो तन चेयलो तन शक्ति सामर्थ्यल उपयोगी प्रपंच अंदर कोसम लिपि सृष्टि जरिए अभी प्रपंचव्याप्त अनेक मंद अंदर आत्म विश्वास वो मिगता वारा चक्कर चलकोनी सजा की वारी उपयोगपे विधा व्यक्त तीर्चिद्लू अला चवड़ी ब्रेली लिपि एंत उपयोगपड़ी इतनी महत्व कार्या ब्रेली लिपि ब्रे लूई ब्रेली ने मन अंदर स्मरुकू मिगता प्रपंच अंदर स्फूर्तिदायक विषय कार्यक्रम निर्वहिस्ट थैंक यू सो मच రావులపాలెం మండలం గోపాలపురం జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో జరిగిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. అనంతరం నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసి మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సామాజిక కార్యకర్త రచయిత్రి సావిత్రిబాయి పూలే గారి జయంతి మరియు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గోపాలపురం జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు శాలువా కప్పి సత్కరించారు. బాపట్ల పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మొవ్వ శరత్చంద్ర యొక్క జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మోదుకూరు గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బట్టు మల్లి మరియు అమృతలూరు మండల నాయకులు శరణు గిరి సుబ్బారావు పాంచాలవరం సర్పంచ్ చందు కన్నిగంటి సురేష్ మహిళా చిన్ని నాని మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొనతల రామకృష్ణ జన్మదిన వేడుకలను మంగళవారం కాండ్రేగుల చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాండ్రేగుల చందు మాట్లాడుతూ కల్మషం లేని వ్యక్తిత్వం తన నవ్వుతో శత్రువుని సైతం మెప్పించగల నాయకుడు కొనతల రామకృష్ణ అని అన్నారు. ఎంతోమంది ఆయన్ను చూసి స్ఫూర్తి పొందిన వారు ఉన్నారని అందులో నేను ఒక్కనని అన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని భవిష్యత్తులో ఆయనకి మరిన్ని పదవులు ఆయన అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన యోగక్షేమాలను కోరుతూ సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ బిశెట్టి రాము ఎమ్మెల్వి ప్రసాద్ ఆడారి రాజు బొడ్డేడ కిరణ్ చెన్న మహేష్ పలక యశ్వంత్ చెల్లూరి వీర్రాజు ఐతా గుణ పెద్దపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా స్థానిక హాస్పిటల్లో పళ్ళు రొట్లు పేషెంట్కు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్టాఫ్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే కొన్ని అన్నసరణాలయం కూడా అన్ని రకాలుగా మేము సాయం అందించడం జరుగుతుంది. ఈరోజు రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఆయన్ని చల్లగా కాపాడుకుంటూ ఆయనకి ఆయుష్ను పెంచి జనాలకు సేవ చేసే దృక్పథం ఎంతో ఉంది కాబట్టి ఆయన ఆయురారోగ్యంతో వర్ధిల్లుతూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో మంచి పదవులు ఆయన వరించాలని చెప్పి కోరుకుంటూ లక్షలాది మందికి ఆయన ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇల్లీగల్ యాక్టివిటీస్ ను సహించేది లేదు. ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చిన మంత్రి మేకపాటి. గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రామ్ లో ప్రజల నుండి వినతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి. జిల్లా స్థాయి సభలో నాయకుల పిలుపు. గాజువాక వాస్వి క్లబ్ లో ఘనంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుల్టిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.